నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక. అంత గొప్పగా చెక్కాడు దాన్ని విశ్వకర్మ. దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలము ఒక జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్నీ వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు వాల్మీకి. చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరంచేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు. ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరు దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. రెండు, హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనసుకి కనపడిందో అలాగే చెప్పారు అంటే అది శత్రుపురమైనా సరే అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప తనకి శత్రువైన రావణాసురుడు ఉన్న పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకాపట్టణాన్ని చూసి ఎంత బాగున్నా బాగులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు పరమ శత్రువే కానివ్వండి, ఆ శత్రువు యందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి. ఇది రావణాసురుడి యందు లోపించి ఉంటుంది, రావణుడు అలా అంగీకరించలేడు. హనుమ అలా కాదు. అవతల వాళ్లల్లో ఏదైనా గొప్ప విషయం కనపడిందనుకోండి, ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు. మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచన లంక ఎలా కనపడుతోంది అంటే అమరావతీమివా. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది. అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు. దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునేది ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకుని అది తనదైంది అని అనిపించుకోవాలని కోరుకుంటారు. అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎలా ఉందో లంక అలా ఉంది. ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు,
ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే, వాలి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరివితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచనలంకతో పోల్చలేదు. అంటే నిజానికి కాంచనలంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు. దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది, అదేది అంటే దేవతల రాజధాని అమరావతి. ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో, అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది అంటే, ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది సుందరకాండ మహర్షి, ఇది సుందరకాండ, ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు, చెప్పకుండా చెప్తూ ఉంటారు. ఇలా చూడగానే అమరావతి మివా అనిపిస్తే అందులో ఎక్కడో బంధీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా? సీతమ్మని వెతకకుండా లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకాపట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా? అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు, అప్పుడు ఆయన సుందరుడేగాడు. కాదు కాదు, అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి, దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి, ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది అంటే, రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడకన్నా సుందరి ఎవరు లోకంలో? సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం, అటువంటి పతివ్రత అక్కడ ఉంది. ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు. ఎందుకని సుందరాతి సుందరుడు అంటే, ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశుడు కాడు. ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు. సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు. అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన, అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ, ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు. అందుకే ససాగరం దనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరమానాధృష్యా అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి. శ్లోకం చివర రెండర్థాలు, ఒకటి చూశారు అని అర్థం, హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటిని ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.